హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. మనం వండిన కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, అందులో కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది. చపాతీలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మెత్తగా ఉంటాయి, కొంచెం సేపు అయిన తర్వాత అవి గట్టిగా మారతాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం పాలు పోసి కలిపినట్లయితే చపాతీలు మెత్తగా వస్తాయి. అలానే చపాతీలు ఒత్తేటప్పుడు కాస్త నూనె రాసి మళ్ళీ ఒత్తుకుంటే అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్గా ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. అన్నం వండేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. అల్లం చాయ్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. మరి అల్లం రోజు దంచి వేయాలంటే కష్టమైపోతుంది. అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి అప్పుడు పొట్టు తీస్తాం కదండి, దాన్ని పడేయకుండా కాసేపు ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ చేసుకునేటప్పుడు వేసుకొని అల్లం టీ చేసుకోవచ్చు. వెండి వస్తువులు మెరుస్తూ ఉంటేనే బాగుంటాయి. కాస్త నల్లబడినా కూడా అవి వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఆ వెండి వస్తువులని టూత్పేస్ట్తో శుభ్రపరిస్తే అవి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. తెలుసుకున్నారు కదండి కొన్ని కిచెన్ టిప్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.